మోహన్ బాబు పంచ్. జలీల్ ఖాన్ ఏపీ మంత్రులకేనా? నటుడు మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమాలతో పాటు రాజకీయాలపైన ఆయన మాట్లాడారు. గాయత్రి చిత్రంలో కొన్ని పొలిటికల్ డైలాగ్స్ని టచ్ చేస్తామని చెప్పారు. కొందరు నేతలు డిగ్రీ చదివామంటారు, కానీ అందులో ఏ సబ్జెక్టు పైన పట్టు ఉండదు. ఎంటెక్ చదివామంటారు, కానీ అందులో ఏముంటుందో చెప్పమంటే మాత్రం నీళ్లు నములుతారంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించారు. అంతేకాదు, సార్వభౌమాధికారం అని పలకడం కూడా కొందరికి రాదని మోహన్ బాబు ఎద్దేవా చేశారు. ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ ఈ రెండు డైలాగులు ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఏపీ మంత్రులకు అచ్చం సరిపోతున్నాయి. ఎందుకంటే బీకాం చదివానని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని చెప్పి సోషల్ మీడియాలో అపహాస్యమైపోయాడు. ఇక సార్వభౌమాధికారం అని పలకడం కూడా కొందరికి రాదని మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు మంత్రులకు సంబంధించినవిగానే ఉన్నాయి. ఎందుకంటే 2014లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రులు పరిటాల సునీత, నారాయణ, కె కృష్ణమూర్తి, చినరాజప్ప తదితరులు కొన్ని పదాలకు నోరు తెరక్క సతమతమయ్యారు. ఇప్పటికీ ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. కాబట్టి మోహన్ బాబు డైలాగులు వీరికి సంబంధించినవిగానే ఉన్నాయి.